అలసిన వారిని ఊరడించు మాటలు. సహోదరు భక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. జనవరి 14. ఈరోజు వాక్య భాగము, నీ భారము యెహో మీద మోపుము. కీర్తనలు 55:22. ఆరంభ దినముల్లో సువార్త ప్రకటించబడినప్పుడు కొంతకాలం వరకు ప్రభువు అనేక చూచిక్రియలు చేశాను. అపొస్తల కార్యములు 6:8, 12:12, 13:11, 16:26, 19:11. ఇలాగున దాదాపు 6 సంవత్సరములు జరిగెను. తరువాత అకస్మాత్తుగా క్షీణత వచ్చెను. అనేకులు చెదిరిపోయిరి. అనేక మంది దేవుని సేవకులు మరియు విశ్వాసులు శరసాలలో వేయబడిరి మరియు బంధించబడిరి. అనేకులు దేమావలే తమ మొదటి ప్రేమను పోగొట్టుకొనిరి. అందుచేతనే అపొస్తలుడైన యోహాను కొద్ది కాలము సంశయపడెను, నిరాశపడెను మరియు విచారపడెను. మనము తిరిగి జన్మించినప్పుడు మానవాతీతులము లేక దేవదూతలము కాము గాని మనము సామాన్య మానవ మాతృముగానే ఉందుము. మనము పూర్తిగా నిరాశ చెంది కలవరపడి కృంగిపోయిన సమయములు దినములు కూడా కలవు. అయితే విశ్వాసికి అది కేవలము స్వల్పకాలం వరకే. మనము పదే పదే ప్రభు యొద్దకు వెళ్ళుట ద్వారా మన భారములు దొల్లించబట్టును కనుగొందము. అందుచేతనే నీవు నిరాశపడి నిస్పృహ చెంది కృంగిపోయినప్పుడు మోకాళ్ళపైకి వెళ్ళుము, మరియు నీకు నిద్ర వచ్చినప్పుడు కూడా మోకాళ్ళ మీదనే ఉండుము. దానిలో ఏ హానియు లేదు. నీ భారములు దొల్లించబడినంత వరకు మోకాళ్ళ మీదనే ఉండుము. నీ భారములన్నీ యేసుక్రీస్తు ప్రభు మీదనే వేయము. పద్మాసు దీపములో అపొస్తలుడైన యోహానుకు ప్రభు ప్రత్యక్షమై నూతన దర్శనమిచ్చెను. అతని కన్నులు తప్పు దిశలో ఉండెను. ఎవరైనను నిన్ను చూచుటకు వచ్చినెడల వారు నీ ముందు నుండి వచ్చెదురు గాని వెనుక నుండి కాదు. మానవుడు తప్పులు చేయును, అయితే మన ప్రభు తప్పులు చేయడు. యోహాను వెనుకకు తిరిగినప్పుడు అతడు ప్రభువును చూచెను. అతడు ఇంకను తప్పు దిశలోనే చూచుచుండెను. ప్రభు ఇట్లు చెప్పెను, నీవు నన్ను చూడగోరుచునెడల సరియైన దిశలో చూడుము. సరియైన రీతిగా తిరిగి నన్ను పూర్తిగా చూడుము. అప్పుడు నీ భారములన్నీ దొల్లించబడును, మరియు నీ ప్రశ్నలన్నిటికీ సంపూర్ణముగా జవాబు పొందేదవు. నీవు ఇలాగున చెప్పుటకు ప్రయత్నించవచ్చును, ప్రభువా, నీ సౌందర్యము సన్నిధి యొక్క తాజా దర్శనమును పొందుటకు నీ యొద్దకు వచ్చి తిని. నాకు ఏ ఇతర మనవి, సమస్యలు, కఠినమైన ప్రశ్నలు లేక ఏ అక్కర లేదు. నేను కేవలము నిన్ను సంపూర్ణంగా చూడవలనని మాత్రమే కోరుచున్నాను. అప్పుడు నీ జీవితమంతయు సంపూర్ణ సంతోషము, సమాధానముతో నింపబడను. మరియు ఇట్లు చెప్పగలుగుదువు, నేను భూమి మీద ఉన్నానా లేక పరలోకములో ఉన్నానా? నీవు ఉన్నత స్థలములపై ఉండుటను కనుగొందువు.
అన్ని విషయములను నీవు నూతన విధానములో చూచుదువు. ప్రైస్ ద లార్డ్.